బీజేపీ జనసేన మిత్రపక్షాలు కానీ మోడీ పవన్ కలిసి మూడేళ్ళు అవుతుంది. ఇటీవల చాలా కార్యక్రమాలకు జనసేనాని ఆహ్వానం అందలేదు. ఇప్పుడు రాష్ట్రపతి కోవింద్ వీడ్కోల్ సభకు సైతం వెళ్లడం లేదు. మోడీ పదే పదే పిలుపులు పంపుతున్నా జనసేనాని ఎందుకు కాదంటున్నారు? బీజేపీ ప్రేమను జనసేనాని కాదంటున్నారా? బ్రేకప్ చెప్పేసి ప్రజాక్షేత్రంలో తన బలం చూపించుకోవాలనుకుంటున్నారా? అసలు కథేంటి? కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరిగింది. ఎవరికి వారే పొత్తుల కోసం ప్రయత్నించారు. ఎన్నికల మాటేమో గాని పొత్తుల విషయంలో అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. జనసేన తమతో కలిసొస్తుందని భావించిన టీడీపీకి జనసేనని పెద్ద షాకే ఇచ్చారు. ఇన్నాళ్లు తగ్గామని ఇకపై తగ్గబోమని క్లియర్ గా చెప్పేశారు. దీంతో టీడీపీ వెనక్కు తగ్గింది. మరోవైపు బీజేపీ జనసేన తమ మిత్రపక్షమని చెబుతోంది. ఈసారి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటోంది. కానీ జనసేనని మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. దీంతో జన సైనికులు పాయింట్ అయ్యారు. కమలానికి కాస్త దూరం జరిగారు. పరిణామాలను సునిశితంగా పరిశీలించిన జనసేనాని జనంలో తన బలం నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. తన పొత్తు ప్రజలతోనే అంటూ మిత్రపక్షానికి ఇండైరెక్ట్ గా షాక్ ఇచ్చారు. దీంతోనే బీజేపీ జనసేన మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరిగింది. అల్లూరి విగ్రహావిష్కరణకి సరైన రీతిలో ఆహ్వానం పలక్కపోవడంతో జనసేనాని హాజరు కాలేదు. అదే సమయంలో ఈ కార్యక్రమం అంతా వైసీపీ కనుసరణలో జరగడంతో బీజేపీ వైసీపీ మధ్య స్నేహబంధం బట్టబయలైంది. వైసీపీ అంటేనే రగిలిపోతున్న జనసేనాని ఈ పరిణామంతో కమలనాథులకు కాస్త దూరం జరిగారు. తన సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో జిల్లాల్లో చుట్టేస్తున్నారు. జనవాణి పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియడంతో బీజేపీ వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. దానికి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపింది. కానీ అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనని పవన్ కళ్యాణ్ వారికి తెలియజేశారు. అసలు పదే పదే బీజేపీ పవన్ కళ్యాణ్ ను దగ్గరికి తీసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది? జనసేనాని ఎందుకు దూరం జరుగుతున్నారు అన్న అంశాలపై ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. పవన్ గైహాజరు రాజకీయంగా కొత్త చర్చలకు దారితీస్తోంది. ఏపీలో పొత్తుల అంశం తెరపైకి వచ్చాక రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. గత రెండు సార్లు నేను తగ్గానని ఇక తగ్గాల్సింది వారేనంటూ పవన్ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ వెనక్కు తగ్గింది. పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని జనసేన శ్రేణుల నుంచి డిమాండ్ వినిపించడంతో బీజేపీ కూడా దూరం జరిగిపోయింది. అటు కేంద్ర పెద్దలు వైసీపీతో సఖ్యతగా కనిపించారు. అందుకే పవన్ స్వతంత్రంగా దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సమయంలో కేంద్ర పెద్దలు పునరాలోచనలో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ ను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే ప్రత్యేక ఆహ్వానాలు పంపుతున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మళ్లీ కమలానికి దగ్గరవుతారా లేక ఒంటరిగా జనబలం చూపిస్తారా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.